కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం గ్రామ సమీపంలో ఉన్న కర్ణాటక సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీలలో భాగంగా బంగారు ఆభరణాలు పట్టుకున్న సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మేరకు సీఐ కృష్ణయ్య మాట్లాడుతూ, కోడుమూరుకు చెందిన డి లక్ష్మణ అనే వ్యక్తి కర్ణాటక నుండి ఆంధ్రలోని తన సొంత గ్రామానికి బస్సులో ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకువెళ్తున్న 16 లక్షల రూపాయలు విలువ చేసే 250 గ్రాముల బంగారం ఆభరణాలను మాధవరం చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలలో చెక్పోస్టు ఇన్ఛార్జ్ ఖాజా మోదిన్, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున స్వామి, ఆర్ఐ మహేష్, మాధవరం ఎస్ఐ బాబు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇట్లా తీస్తారు నా అందరూ పోయేస్తాను మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఒకసారి తీసుకోవాలి.